అదిగో నీ భక్తుడు కౌరన్న కొడుకు మంచిగా లేడన్నది ఒక బాధ, గొర్ల మందకు తిండి లేక అలమటించినది ఒక బాధ, సొరికలోన వడిపోతినన్నది ఒక బాధ, కళ్ళు తెరిచి చూసేసరికి ఏమి విచిత్రమయ్యా. అదిగో నీ భక్తుడు నిన్ను వేడుకుంటున్నాడు, ఎన్నెన్నో బాధలు ఉన్నాయ గుండెల్లో నీకు చెప్పుకుంటున్నాడు, ఎన్నెన్నో బాధలు ఉన్నాయ గుండెల్లో నీకు చెప్పుకుంటున్నాడు. అయ్యా దేవుడా, ఈ రాయిలున్నవో ఆ రప్పలున్నవో నాకు తెలియదు, కానీ నా కొడుకు నాకు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుపోతాను. ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు తీసుకుపోతాన్నట్టు, నీ దయుంటే నా కొడుకు తప్పకుండా బతుకుతాడు స్వామి. కొడుకు బతికితే, నా కొడుకు బతికితే నీ తానికి తప్పకుండా తీసుకొనొస్తా స్వామి, తప్పకుండా తీసుకొనొస్తా. లేనిది సీమైన గుట్టదట ఓ శంకరా, ఎందుకయ్య మాకింత పరీక్ష ఓ ఈశ్వరా, కొడుకక్కడ సౌబతుకుల మీదుండే ఓ శంకరా, నన్నీడికెందుకు రప్పించుకున్నావు ఓ ఈశ్వరా. శివనాగ్య లేనిది సీమైన గుట్టదట ఓ శంకరా, మాకింత పరీక్ష ఓ ఈశ్వరా. పైనుండి సొరికెల వడితి పరమాత్మను గనబడితివి, సొరబుర్రా నీరే నీకు అభిషేకం అయినాదయ్యా, పూలు పత్రి ఇదిగో తండ్రి పూజలందుకోవయ్యా, నా గుండెని కర్పూరం చేసి హారతి పడుతున్నానయ్యా. నా కొడుకును బతికించగరావా రాయేసుడా, కడుపు కోతను బాపగరావా మల్లేసుడా. అంత నీదే సామి, సంపుకున్న నువ్వే సాదుకున్న నువ్వే. నా కొడుకు ఎట్టున్నాడో, నా గొర్రెలు ఆడున్నాయో చూసుకోవాలి సామి. ఇక పోయత్తా పోయత్తా సామి. సొరికే బయటికి వచ్చి అటు ఇటు చూడంగను, తప్పిపోయిన గొర్రెలు తన ముందే కనిపించే ఇది ఏమి విచిత్రము. మంద మలుపుకుంటూ నా కొడుకు ఎట్టుండో అనుకుంటూ వస్తున్నాడే. నీ కొడుకు పాలు మింగతలేరురా, ఇప్పుడు అప్పుడో వేతట్టున్నారురా, జల్దీ నువ్వు గొర్రెలు మార్పుకొని ఇంటికి నాడు రా, ఇంటికి నాడు జల్దీ.
అయ్యో నా కొడుకు ఎట్లాయే.